నా అనాలిసిస్ ఏంటంటే లాయర్స్లో మొత్తం మూడు రకాల లాయర్స్ ఉన్నాయి. ఓకే. ఒకళ్ళు సీజన్డ్ లాయర్స్, రెండోది చక్రం తిప్పే లాయర్స్, మూడోది గ్యాలరీ సాటిస్ఫైయింగ్ లాయర్స్. ఓకే. ఇప్పుడు సీజన్డ్ లాయర్స్ అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు, ఈ సీజన్డ్ లాయర్ ఏం చెప్తాడు చంద్రబాబుకి? నువ్వు మాట్లాడకుండా జైల్లో ఉండు, ఒక 20 డేస్ ఉండు, బెయిల్ ఇప్పుడప్పుడు వేయద్దు మనం, 20వ తారీఖు నాడు 20వ రోజు నాడు మనం బెయిల్ మూవ్ చేద్దాం, 25వ తారీఖు 25వ రోజు మనకి బెయిల్ వచ్చేస్తుంది. ఇంకా అది ఎట్లా అంటే, క్యారమ్ బోర్డులో సెంటర్లో రెడ్ని పెట్టి మనం ఒక్కసారి కొడితే అది ఎలా అయితే పోయి కన్నన పడుతున్నాం, అలాంటి అటెంప్టే ఈ 25వ రోజు అటెంప్ట్. అది కొంతమంది లాయర్స్ చేస్తారు. ఓకే. వాళ్ళు ఎవరు? సీజన్డ్ లాయర్స్, అంటే వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది అన్నమాట. వాళ్ళకి తెలుసు ఇవాళ అరెస్ట్ అవగానే ఒక గంటలో బెయిల్ పిటిషన్ వేసేసి అందరినీ సాటిస్ఫై చేయడానికి ఉరుకులు పరుగులు పెట్టించి, ఇంకా చంద్రబాబు నాయుడికి ఎంతో ఆశ కల్పించేసి ఇవాళ సాయంత్రం 1 గంటకల్లా 5 గంటలకల్లా బయటకు వచ్చేస్తాం అనే భ్రమ కల్పించాం. అది వేరే వెరైటీ లాయర్స్. కానీ సీజన్డ్ లాయర్స్ అట్లా చేయరు. వాళ్ళకి తెలుసు ఇవాళ మనిషిని అరెస్ట్ చేస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళు కొంతానికి కొంత ఎవిడెన్స్ సంపాదించాలి, దానికి వాళ్ళకు 15-20 రోజుల టైం కావాలి. 15-20 రోజుల టైం ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేయాలి. అప్పుడు ఏసీబీ కోర్టు జడ్జి కూడా ఏమనుకుంటుంది, సరే వీళ్ళు 20 రోజులు ఆగారు, ఈ 20 రోజుల్లో ఇంత ఇన్వెస్టిగేషన్ అయింది, ఇన్వెస్టిగేషన్లో ఇంత ప్రోగ్రెస్ సాధించారు వీళ్ళు, కాబట్టి మనం బెయిల్ ఇవ్వచ్చు అనే అభిప్రాయానికి ఆయన వచ్చి ఉండేది. ఈ పని చేసేదవరు సీజన్డ్ లాయర్స్. ఓకే. అంటే వాళ్ళు ఏంటంటే బాగా అనుభవం సంపాదించి, చాలా అనుభవం సంపాదించేసి ఎవరినో సాటిస్ఫై చేయడానికి కాకుండా వాస్తవాలు మాట్లాడేటువంటి అడ్వకేట్ వాళ్ళు. ఓకే. ఏమండి? సిద్ధార్థ లూత్రా. ఆయన ఏంటంటే గ్యాలరీ సాటిస్ఫైయింగ్ లాయర్. ఓకే. అంటే వెనకాల కూర్చున్నటువంటి జనాలందరినీ మెప్పించటానికి తనకున్నటువంటి భాషా పరిజ్ఞాన్ని వాడి ఇంగ్లీష్లో వాడేసి అనేక చమత్కారాలు వాడుకుంటూ మధ్య మధ్యలో పిచ్చిని పెంచడం, పిచ్చిని దించడం, ఓకే, ఇలాంటివన్నీ చేసి ఏదో ఆకాశం మీద పడిపోతుంది అనేటువంటి భ్రమను అందరికీ కలిగించి ఇవాళ సాయంత్రం బెయిల్ వచ్చేస్తుంది అనే ప్రకారంగా వాదించాడు. ఇవాళకి ఎన్నో రోజు అయిందండి? ఇవాళకి 21 రోజులు అండి. 21 రోజులు అయిపోయిందిగా. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడా? రాలేదు. ఎఫెక్ట్ ఏమైంది? సీజన్డ్ లాయర్ చేసినా అంతే, గ్యాలరీ సాటిస్ఫైయింగ్ లాయర్ చేసినా అంతకే వచ్చి. ఓకే. మరి ఎందుకు మీకు అంత తొందర, కాని పనికి ఎందుకు అంత తొందర అని నేను అంటాను. ఇక్కడ ఇక్కడ అంటే యాక్చువల్గా సిద్ధార్థ లూత్రా గారికి ముందే తెలుసా అండి, అంటే ఒక అవగాహన ఉండి ఉంటుందండి, అంటే అంత వేగరంగా బెయిల్ అనేది రాదు, చంద్రబాబు నాయుడు గారు బయటపడలేరని తెలుసా అండి? తెలుసు తెలుసు. ప్రతి లాయర్కి తెలుసు అండి. ప్రతి లాయర్కి. ఓకే. ఇది ఫండమెంటల్స్ అనమాట. ఇప్పుడు ఏ టు జెడ్ దాకా ఎట్లా అయితే కుర్రోడు నేర్చుకుంటాడో, లాలో ప్రవేశించగానే క్రిమినల్ సైడ్ నేర్చుకునే వాడికి తెలుసు ఇవాళ అరెస్ట్ చేస్తే నెక్స్ట్ డే బెయిల్ రాదు. ఏమండి? అదే ఎందులో వస్తాయి చిన్న చిన్న కార్ యాక్సిడెంట్లు, అటువంటి విషయాల్లో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో వీడు తప్పే ఉంటుంది, అన్ని కాంప్రమైజ్కే పోతాయి ఆ కేసులన్నీ, అందుకని అలాంటి కేసుల్లో బెయిల్ ఇస్తారు. కానీ ఇలాంటి కేసుల్లో కాదు, ఇలాంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి వాళ్ళు. నేనే కనుక లాయర్ అయి ఉంటే చంద్రబాబు నాయుడికి ఎవరు ఏమనుకున్నా సరే, సార్ నేను ఏం బెయిల్ పిటిషన్, ఓకే, ఇద్దరు ఎంపీలకు నేను అదే చెప్పేశాను, నా దగ్గరికి ఇద్దరు రాజ్యసభ ఎంపీలను పిలిపించుకున్నారు. ఓకే. ఒకడు అల్లాడి రాజకుమారు, ఇంకొక ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయన కూడా రాజ్యసభ మెంబర్, చిక్కా రామచంద్రయ్య. ఓకే. ఆయన కూడా రాజ్యసభ, ఇద్దరు సీటింగ్, అప్పుడు టీడీపీ ఎంపీలు వాళ్ళు, రాజ్యసభ ఎంపీలు వాళ్ళిద్దరు నన్ను జూబ్లీ హిల్స్లో వాళ్ళది ఆఫీస్ ఉంది, అల్లాడి రాజకుమార్ది ఆఫీస్ ఉంది, అక్కడికి నన్ను పిలిచారు. పిలిచి, సార్ మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహబూబ్ నగర్లో
లోన్ తీసుకో. ఆ లోన్ని వేవ్ చేయించాలి, వన్ టైం సెటిల్మెంట్ చేయించాలి. ఇంతకి సెటిల్ చేయించండి అన్నారు. నేను సెటిల్ చేయిస్తా, కానీ వన్ టైం అంటే వన్ టైమే, మొత్తం అమౌంట్ ఒకేసారి కట్టేసేయాలి. ఓకే, కడితేనే సెటిల్మెంట్. అంతే కదండి, వన్ టైం సెటిల్మెంట్ అర్థమే అది కదా. పేరే ఓటి. అవును, మీరు దాన్ని ఇన్స్టాల్మెంట్లో ఇస్తానంటే కుదరదు అని చెప్పి. ఓకే, లేదు లేదు మేము ఇన్స్టాల్మెంట్లో ఇస్తామన్నాడు. ఇద్దరు రాజ్యసభ మెంబర్స్. ఈ మాటలు జరగక ముందు నాకు బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేశారు. ఓకే, ఒక ఆయన ఇట్లా కూర్చున్నాడు, ఒక ఆయన ఈ పక్కన కూర్చున్నాడు. నాకు తెలుసా ఇడ్లీ తిని బాగుంటుంది, ఇడ్లీ చేస్తున్నారు, నేను తింటూ పోతున్నా, వాళ్ళు ఇడ్లీ చేస్తూ పోతున్నారు. సరే శుభ్రంగా తిన్నా, తిన్న తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. ఓకే, డిస్కషన్ ఫస్ట్లోనే చెప్పేసి ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్. ఓకే, మీకు వన్ టైం సెటిల్మెంట్ అంటే ఒకేసారి కట్టాల్సి వస్తుంది, దానికి ప్రిపేర్ అయితే నేను పోయి మాట్లాడొస్తాను. ఓకే, లేదా మాట్లాడి ఒకటి పాయింట్. ఓకే, సెకండ్ నా ఫీజు ఇంత అవుతుంది. ఎప్పుడైతే ఫీజు చెప్పానో చెప్పారు ఏం వకీల్ సాబ్, మా దగ్గరే ఫీజు అడుగుతావు నువ్వు, మాతో ఏమైనా పని చేసుకోవాలి నువ్వు, నువ్వు భలే ఉన్నావే, మమ్మల్ని ఫీజు అడుగుతావు నువ్వు. సార్ నాకు ఎవరైనా ఒకటే సార్, మా ఫాదర్ అయినా నేను ఫీజు అడుగుతాను. నేను వకీల్ సాబ్ లక్షణం అది. అంతే కదండి, అంతే కదండి, ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు అన్న. అప్పుడు ఏమైంది, సరే బాయ్ టాటా బాయ్ బాయ్ అన్నాడు. ఎందుకైనా మంచిదని నా కారు నేను తీసుకెళ్ళా. ఓకే ఓకే, వాళ్ళ కారులో పోలే, వాళ్ళ కారులో వాళ్ళ డ్రైవర్ వచ్చాడు, నా కారులో నేను పోయినా. ఓకే, ఎప్పుడైతే వాతావరణం వేడికి మారిపోయిందో నేను నా కారులో వెళ్ళిపోయాను. ఓకే, నేను కనుక నా కారు తెచ్చుకోకపోయింటే వాళ్ళు నన్ను బయట వదిలేసి నేను వెళ్ళిపోయిన దారిని అనేవాళ్ళు. అది ఎక్కడో దూబిల్స్ కొండల మీద, నా పరిస్థితి ఎలా ఉండేది. సో ఇట్లా ఉంటే సార్, ఓకే, ఫేస్ టు ఫేస్ చెప్పాలి చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలా ఫేస్ టు ఫేస్ చెప్పు ఉంటే బాగుండేది అన్నది మీది. అలాగే మీరే కనుక చంద్రబాబు గారు లాయర్ అయ్యి ఉంటే అని నేను చెప్పేస్తాను. ఓకే, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా సార్, 20 రోజుల దాకా వేలు పిచ్చినయ్యను, మీకు వేసినా రాదు, వేస్ట్ ఏమండి అని చెప్తే. కానీ పోనీ అలా చెప్పినా కూడా ఓకే, సేమ్ టీడీపీది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, మరి ఆయన పక్కన పెద్ద కోటరీ ఉంది, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఊరుకుంటారా బెయిల్ ఏంటంటే పోరగొట్టంగా నువ్వు పోతే పోయి నేను తెచ్చుకుంటా పో, ఇంకొక అడ్వకేట్తో చేయిస్తాం బెయిల్ అంటారు వాళ్ళు. అవునండి, అవునా, అవునండి.